జనశంకర్ గారు ప్రథమ శిష్యుడు అధ్యత ఆయన లైఫ్ కావాలని కోరుకుంటాను. అలాగే ఇంక హీరో ఈ అబ్బాయి ఎప్పుడు జ్యోతి సినిమా రంగం ఉన్న అమర్ గారి అబ్బాయి నంది 50 సినిమాలు బాగా చేశాడు. అదే కాకుండా నంది అవార్డు కూడా సాధించాడు. అటువంటి కుర్రాడు బాగున్నాడు. శంకర్ అదే గారు ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు. కనుక ఈ కుర్రాడు భవిష్యత్తులో సంజీవాన్ని హీరో కావాలని కోరుకుంటాను. హీరోయిన్ కూడా నేషనల్ డాన్సర్ అబ్బాయి కూడా సినిమా ద్వారా మంచి పేరు ప్రకటన తీసుకోవాలని ఆవిడ కూడా ఈ ప్రదర్శన దేవాలంటే మంచి ఆశిస్తా కావాలని కోరుకుంటున్నాను. అందరికి ఈ కొత్త జీవిత అందరికి నా శుభాకాంక్షలు చేస్తున్నాను. సినిమా ఘన విజయం సాధించాలని మనసారా హృదయపూర్వకంగా. ఇది ఒక ఈ సినిమా గురించి చెప్పాలి అని అంటే ఇది ఒక లవ్ లెటర్ బేస్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్. అందువల్లనే దీనికి ఇట్లు అంచలేమి పెట్టడం జరిగింది. ఒక ఫీల్ గుడ్ లవ్ అంటే ఒక ఇది యాక్చువల్గా మేము ఎలాంటి సినిమా చేసాము అనే దానికన్నా కూడా ప్రేక్షకులు ఎలాంటి సినిమాను కోరుకుంటున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి ప్రోడక్ట్ కోసం ఎదురు చూసేటటువంటి ప్రేక్షకుల కోసంగా తయారు చేసినటువంటి సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్ బేస్ చేసుకొని సినిమాని తీసుకోవడం టేకప్ చేయడం జరిగింది. ఈ సినిమాకి మీ అందరు విషెస్ అన్ని కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మేము పిలవగానే వచ్చారు మమ్మల్ని ఆశీర్వదించడానికి. అండ్ ఇది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఒక అమ్మాయి ప్రేమ కదా. 100% మిమ్మల్ని ఒక బాగా ఎంటర్టైన్ చేస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ నాకే కాదు మా యూనిట్ ఇట్లా అంజలి యూనిట్ ప్రతి ఒక్కళ్ళకి ఈ బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇట్లు అంజలి ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ. ఇలాంటి లవ్ స్టోరీస్ నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఒక డాన్సర్ కింద మూవీస్లోకి వచ్చి ఇలాంటి మంచి మూవీస్ నుంచి ఎలివేట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ పర్సన్ ఇన్ అవర్ యూనిట్. చాలా ఒక ఫ్యామిలీలా కలిసి ఉంటాం మేము అందరం కలిసి. ఇట్స్ నాట్ లైక్ వర్క్ చేసినట్టు ఉండదు, జస్ట్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ అ లవ్ స్టోరీ. దిస్ ఇస్ అ రియలీ డిఫరెంట్ స్టోరీ అండ్ I hope you will all like it because it's totally different. It's lovely. So, and by all teams and everyone is very good. So it's pleasure walking with them. Okay, Sangeet Darshakatvam vahinchadam jarigindi. అంటే టైటిల్ తోనే తెలిసిపోతుంది చాలా క్లాసిక్ సినిమా అని. బట్ అంటే ఫర్దర్ గట్టి చాలా డౌట్స్ క్రియేట్ చేశారు ఈ పోస్టర్ తోని. డెఫినెట్గా అంటే స్టోరీ అయితే చాలా ఎగ్జైటింగ్ ఉందండి. అండ్ సాంగ్స్ కంపోజిషన్స్ అన్నీ అయిపోయాయి. అండ్ డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. అండ్ ఈ సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ ఉంది, ఎందుకంటే ఇది చాలా మంచి సినిమా. సో ఇంకొక 2 మంత్స్ తర్వాత మీ ముందుకు రాబోతుంది ఆడియో కానీ ఈ విజువల్స్ కానీ. సో డెఫినెట్గా అందరం వెయిట్ చేస్తున్నాము ఈ సినిమా. అంటే మేము విన్న స్టోరీ అంతా ఎప్పుడో చూస్తామో స్క్రీన్ మీద అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ త్రూ కరుణాకర్ డెఫినెట్గా సినిమా యూనిట్ అందరి చిన్న చిన్న రషెస్ చూసాను, చాలా బాగున్నాయి అన్నీ కూడా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఇట్లో అంజలి. చాలా మంచి సబ్జెక్ట్తో ముందుకు వచ్చారు, చాలా బాగుంది. చాలా ఈ నవీన్ గారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఈ సినిమా ఈ మూవీ వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.